ఉన్నతాధికార ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణకు నల్గొండ పట్టణంలో ట్రాఫిక్ పోలీసులు నిరంతరం వాహనాలు చెక్ చేస్తున్న పరిస్థితి ఉంది. నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్లో ట్రాఫిక్ సిఐ చీర్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ప్రస్తుతం మనతో సార్ ఉన్నారు. సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఏమి ఉద్దేశం తెలుసుకున్నారు? ఇప్పుడు మనకి టూ వీలర్ ఎవరైతే ఉన్నారో చాలా వరకు ఈ నెంబర్ ప్లేట్స్ లేకుండా చట్టాన్ని తప్పించుకొని తిరుగుదాం, చలాన్ల నుంచి తప్పించుకొని తిరుగుదాం అని చెప్పేసి ఆ ఉద్దేశంతో నెంబర్లు తీసేయడం జరుగుతుంది. అటువంటి వాళ్ళ మీద స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తూ అలాగే చలాన్ ఇంపోజ్ చేస్తున్నాము. నెంబర్ ప్లేట్ వేసుకున్న తర్వాతనే మేము కంపల్సరీ వెహికల్ని వదిలిపెడుతున్నాం. అదేవిధంగా మా ఉన్నతాధికారుల ఆదేశం ప్రకారం క్రమం తప్పకుండా ప్రతిరోజు మన టౌన్లో చాలా చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ని కండక్ట్ చేస్తున్నాము. దాదాపు రోజు 8-10 కేసుల చొప్పున వేస్తున్నాము. వాహనదారులకు విజ్ఞప్తి, ప్రతి ఒక్కరూ మనని నమ్ముకొని ఇంటి దగ్గర మన ఫ్యామిలీస్ ఉంటారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తాగి వాహనం నడిపోద్దని మా ట్రాఫిక్ పోలీస్ తరఫున కోరుకుంటున్నాము. అదేవిధంగా మనకు ఈ టౌన్లోకి కొన్ని ఇసుక ట్రాక్టర్లు కూడా రావడం జరుగుతుంది. లైసెన్స్ లేని వారిని అదేవిధంగా ఈ మైనర్ డ్రైవింగ్ కూడా రావడం జరుగుతుంది. అటువంటి వాటి మీద చట్ట ప్రకారం చర్య తీసుకొని వెహికల్ని డిటైన్ చేస్తున్నాం. ఇది సార్ చెప్తున్న పరిస్థితి ఉంది. ఎవరైనా వాహనాలు నడిపేటప్పుడు కంపల్సరీగా సరైన పత్రాలు ఉండాలి, హెల్మెట్ కూడా ఉండాలి. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కూడా మేము నిరంతరము చేస్తున్నామని కూడా సీఏ గారు చెప్తున్న పరిస్థితి. అచ్యుత్, ఆర్టీవీ, నల్గొండ.